తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతము. మీలో తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, అలాగే బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎక్కువ మందికి ఎక్కువ వీడియోలు ఇవ్వడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించమని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ ద్వారా, కొత్త యాప్ ద్వారా మీకు టీఎస్ తర్వాత ఏపీ పోలీసుకు సంబంధించి, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ త్రీ ఉద్యోగాలకు సంబంధించి మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టోర్కి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తాయి. మీకు కావాల్సినటువంటి, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కోర్స్ని మీరు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 200 టెస్టులు ఇచ్చాము, ఇంకా 200 పైగా టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయబోతున్నాము కంపల్సరీగా. అందువల్ల మీకు లేటెస్ట్ సమకాలీన అంశాలను జోడించి దీంట్లో ఇస్తాము కాబట్టి మీరు పర్చేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణలో ఎలాగో 50,000 ఉద్యోగాలు మస్ట్గా పడతాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళందరూ కూడా చాలా తక్కువ అమౌంటే పెట్టాం కాబట్టి దయచేసి పర్చేజ్ చేయండి. ఇంకా కొంతమంది గ్రూప్ టూ టార్గెట్గా మాత్రమే పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. 4 పేపర్స్ కవరేజ్ ఉండేటట్టుగా చేస్తున్నాము. ఇందులో కొంత మెంటర్షిప్ వీడియోస్ కూడా ఉంటాయి, లైవ్ ఇంటరాక్షన్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నాము. అందువల్ల మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇదే ఇక్కడ ఉన్న మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ పిక్చరే అక్కడ ఉంటుంది. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్కి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుంది, మీరు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. టార్గెట్ గ్రూప్ టూగా పెట్టుకున్న వాళ్ళు దీన్ని కంపల్సరీగా పర్చేజ్ చేయాలని చెప్పేసి. ఇంకా ఈరోజు టాపిక్లో టార్గెట్ గ్రూప్ టూ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ 4 పేపర్ విశ్లేషణ అనేది చూద్దాము. 4 పేపర్ తెలుసు మీకు, తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావము. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రూప్ టూలో చాలా కీలకమైంది. దీనికి కూడా 150 మార్క్స్ ఉన్నాయి. మీరు ఈ ప్రిపరేషన్ ఎలా సాగించాలని చెప్పేసి అన్నది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. దీంట్లో మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి, తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావము అన్న దాంట్లో ఐడియా ఆఫ్ తెలంగాణ 1948-70 అన్నది ఒకటి, తర్వాత రెండో దశ సమీకరణ 1971-1990 వరకు ఒకటి, తర్వాత మూడో దశలో మనకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది ఎప్పుడు 1990-2014 వరకు జరిగినటువంటి పరిణామాలు. ఈ 3 టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 3 టాపిక్స్కి దాదాపుగా 150 మార్కులు చొప్పున 150 మార్కులకి ఈ పేపర్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు 3 టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఐడియా ఆఫ్ తెలంగాణ 1948-70. ఈ 1948-70 వరకు జరిగినటువంటి పరిణామాల్ని మీరు ఈ పేపర్లో చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ సంస్థల్లో తెలంగాణ భౌగోళిక, తర్వాత సాంస్కృతిక దృక్పథాన్ని చూడాలి, తర్వాత తెలంగాణ ప్రజల కులాలు, మతాలు, కళలు, పండగలు, తర్వాత హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన ఎలా సాగింది అన్నది దీంట్లో మీరు ప్రధానంగా దృష్టి పెట్టాలి. మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో సాలజ్యంగ సంస్కరణలు అనేవి చాలా కీలక. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ సాలజ్యంగ చేపట్టినటువంటి సంస్కరణలు చాలా కీలకమైన ఉంటాయి, రెవెన్యూలో కానీ మిగతా పోలీస్ వ్యవస్థలో కానీ ఇవన్నీ కూడా తర్వాత కాలంలో కంటిన్యూ అవ్వకుండా వచ్చినాయి. అందువల్ల సాలజ్యంగ సంస్కరణల మీద మస్ట్గా క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాలు ఎలా జరిగినాయి, తర్వాత ఆ టైంలో సాలజ్యంగు ఇక్కడ 1948 హైదరాబాదు పై పోలీస్ చర్య ఎలా, రాష్ట్ర విముక్తి కోసం, హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం జరిగినటువంటి పోలీస్ చర్య, అప్పట్లో ఆ పోలీస్ చర్యలో కీలక వ్యక్తులుగా ఎవరెవరు వ్యవహరించారు, అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత హైదరాబాద్ ప్రధాని మీర్లాయక్ అలీ, తర్వాత సైన్యంలో వివిధ హోదాల్లో ఉన్నవాళ్ళు ఎవరు, యొక్క సైన్యము ఫస్ట్ ఎక్కడికి వచ్చింది, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి టార్గెట్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి లోపలికి ప్రవేశించారు, ఇవన్నీ కూడా నిజాం లొంగిపోయింది ఎప్పుడు. ఆ టైంలో ఏది నిజాం లొంగిపోయిన టైంలో మనకి హైదరాబాద్ పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు వివిధ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు పత్రికలు కానీ, రేడియోలు కానీ, ఇతర ప్రసార మాధ్యమాలు కానీ ఎలాంటి పాత్ర పోషించిన అనేది మాత్రం మీరు మస్ట్గా ప్రిపరేషన్ అనేది ఉండాలి. మీరు మనకి ఇక్కడ ఈ 4th పేపర్లో 3rd టాపిక్ ఆవిర్భావం దిశగా అనేది ఎంత ఇంపార్టెంట్, 1st టాపిక్లో 2 టాపిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్, వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. 4th పేపర్లో మన 3rd టాపిక్ ఒకటి చూసుకుంటే మాత్రము సరిపోదని చెప్పేసి నేను చెప్తున్నాను.
మీకు తెలుసు ఫస్ట్ బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గం అనేది ఏర్పాటైంది. బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో క్యాబినెట్లో ఎవరెవరు ఏమేమి పదవులు చేపట్టారు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులు ఏంటి, ఆ తర్వాత 1952లో ముల్కీ ఉద్యమము ఏ స్థాయిలో ఉంది, అదే టైంలో సిటీ కాలేజ్ సంఘటన, సిటీ కాలేజ్ సంఘటన జరిగినటువంటి పరిస్థితులు, దారితీసిన పరిస్థితులు, ఆ రోజు ఏమేమి జరిగినాయి, తర్వాత 1953లో ఫజల్ అలీ కమిషను సిఫార్సులు, దాని గురించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి, వాటి మీద లోతుగా అవగాహన పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫజల్ అలీ కమిషను తర్వాత శ్రీకృష్ణ కమిషన్, వీటిని కంపారిజన్ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే అలా అయితేనే మీకు ఎక్కువ స్కోప్ చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి దారితీసినటువంటి పరిస్థితులు 1956 తర్వాత ఫిబ్రవరి 20 జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం, ఆ ఒప్పందంలో అటు ఆంధ్ర నుంచి ఎవరు పాల్గొన్నారు, తెలంగాణ నుంచి ఎవరు పాల్గొన్నారు, ఆ కమిటీ తీసుకున్నటువంటి చర్యలేంటి, ముఖ్యాంశాలేంటి, తీర్మానాలేంటి, వీటి మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఈ ఒప్పందంలో ఈ తీర్మానాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉల్లంఘించింది, ఎలా ఉల్లంఘించబడినవి అన్న దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు, తర్వాత 8 సూత్రాలు, తర్వాత 5 సూత్రాల గురించి విడివిడిగా అధ్యయనం చేయాలి. అలాగే కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి వలసల మీద దాని మీద దృష్టి, ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 1970 తర్వాత వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు, విద్య, ఉద్యోగాలు, వైద్యం, ఆరోగ్య రంగాల్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు కూడా మీరు స్టడీ చేయాలి. అలాగే 1969లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు, తర్వాత జియో 36, దాని ప్రభావం ఎలా జరిగింది అనేది దృష్టి పెట్టాలి. ఇక్కడ ఎక్కువగా ఎకనామిక్ అంశాలు ఉంటాయి, దీంట్లో ఎకనామిక్గా ఉంటాయి. జరిగిన అన్యాయాల గురించి చెప్పుకోవాలంటే వ్యవసాయం గురించి, 8 లక్షల హెక్టార్లకి నీటిపారుదల వసతులు సౌకర్యాలు కల్పించారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా విద్యుత్ సంస్కరణలు ఏవి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం, వైద్యం, ఆరోగ్య రంగాల్లో ఉన్నటువంటి జరిగిన అన్యాయాల మీద స్టడీ చేయాలంటే ఎకనామిక్ బేస్డ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మస్ట్గా ఇంపార్టెంటే. మీకు థర్డ్ టాపిక్ ఆవిర్భావం తీసుకుని ఎలా ఇంపార్టెంట్, ఇవి కూడా అలాగే ఇంపార్టెంట్, దీని మీద కూడా మీరు కంపల్సరీగా దృష్టి అనేది పెట్టాలి. ఇంకా రెండవ దశ సమీకరణ, 1971 నుంచి 90 వరకు జరిగినటువంటి పరిణామాలు తెలంగాణ ఉద్యమంలో రెండవ దశ మీద కూడా కాస్త ఎక్కువగానే దృష్టి పెట్టాలి. ఈ దశలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలు జరిగినాయి. 1972లో జయేంద్ర ఉద్యమం జరిగింది, 1973లో రాష్ట్రపతి పరిపాలన వచ్చింది, తర్వాత 6 సూత్రాల పథకము, అలాగే తెలంగాణ కు వ్యతిరేకంగా జరిగినటువంటి సాగినటువంటి చర్యలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, అలాగే జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ఇలాంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. ఆర్టికల్ 371D దాని మీద కూడా చూడాలి. తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ మీద ఎలా ఏర్పడింది, జోనల్ వ్యవస్థ దాని మీద కూడా ఉండాలి. తర్వాత జియో 610 జోనల్ వ్యవస్థ, ఆర్టికల్ 371D, రాష్ట్రపతి ఉత్తర్వులు, జియో 610, ఈ మూడింటిని కంపారిజన్ చేసుకుంటూ మీ స్టడీస్ అనేది ఉండాలి. అలాగే తెలంగాణలో కీలకమైనవి ఇంకా నక్సల్స్ ఉద్యమం, తర్వాత భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, తర్వాత రైతు కూలీ సంఘాలు, తర్వాత గిరిజన భూముల ఆక్రమణ, తర్వాత ఆదివాసీల తిరుగుబాటు, జంగల్ జమీను నేపథ్యము, వీటి మీద తెలుసుకోవాలి. అలాగే 1980లో ప్రాంతీయ పార్టీల వైఖరి ఎలా ఉంది, తెలంగాణ మీద ప్రాంతీయ పార్టీల వైఖరి ఎలా ఉంది, తెలంగాణలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు ఎలా జరిగినాయి, వీటి మీద తెలుసుకోవాలి. తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేయడానికి కుట్రలు, భాషా సంస్కృతుల మీద జరిగినటువంటి దాడుల గురించి కూడా మీరు అధ్యయనం చేయాలి. ఇంకా 1990లో పివి నరసింహారావు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితం ఎలా ఉంది, తెలంగాణ మీద ఎలా పడింది, తర్వాత ప్రైవేటీకరణ విధానాల్లో, తర్వాత తెలంగాణ ప్రాంతీయ అసమానతలు ఎలా చల్లయ్యాయి అన్నది మస్ట్గా తెలుసుకోవాలి. తర్వాత తెలంగాణ ప్రాంతంపై వాటి పరిణామ, తెలంగాణ ప్రాంతాల్లో వ్యవసాయము, చేతివృత్తుల రంగాల వారికి జరిగినటువంటి అన్యాయాలు, తర్వాత ఆ టైంలో తెలంగాణ అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటాలు, ప్రయత్నాలు, చర్చల మీద కూడా ఎక్కడెక్కడ ఏ సమావేశాలు జరిగిన దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. ఇంకా మీకు తెలుసు మూడవ దశ తెలంగాణ ఉద్యమం సంబంధించి, పోత్ పేపర్ సంబంధించి మూడో దశని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 1990 నుంచి 2014 వరకు జరిగినటువంటి పరిణామాలు, వీటికి ఇది గ్రూప్ అభ్యర్థులకి చాలా కీలకమైన విభాగము, ఫస్ట్ సెకండ్ ఎలాగో ఇది కూడా చాలా కీలకమైనది. ఇందులో మనలో చాలామంది కూడా ఈ కాలంలో ఉన్నవాళ్ళే కాబట్టి, ఈ టైంలో జరిగిందే కాబట్టి చాలామందికి వీటి మీద అవగాహన అనేది ఉంటుంది. ప్రత్యేకంగా ఉద్యమాల్లో పాల్గొన్న వారు ఉన్నారు, చూసిన వారు కూడా ఉన్నారు కాబట్టి, అందుకనే వీటిని గుర్తుంచుకోవడం కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఫిగర్స్ మాత్రం మస్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ దశలో ఏర్పడినటువంటి ముఖ్యమైన పార్టీలు ఏంటి, ప్రజాసంఘాలు ఏంటి, తర్వాత పౌర ప్రజాసంఘాల పుట్టుకతో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం, అస్తిత్వ భావన ఎలా పెంపొందింది, తర్వాత తెలంగాణ ఐక్య వేదిక ఎలా ఇదైంది, తర్వాత అలాగే భువనగిరి సభ,
తర్వాత తెలంగాణ జనసభ, తర్వాత తెలంగాణ మహాసభ, తర్వాత వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక, ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అయితే ఆ మీటింగ్స్లో జరిగినటువంటి ఎవరు అధ్యక్షత ఆ మీటింగ్స్ జరిగినాయి, ఏ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసినాయి, దానికి తోడుగా దానికి ఎవరెవరు అధ్యక్షత వహించారు, తర్వాత ఆ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, వాటిని ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఉద్యమాలు ఏంటి, ఇవన్నీ కూడా మస్ట్గా స్టడీ చేయాలి. మెయిన్గా డేట్స్ మస్ట్గా అవగాహన ఉండాలండి, ఏ రోజు జరిగింది అనేది అవగాహన అనేది మస్ట్గా పెట్టుకోవాలి, వాటిని ఐడెంటిఫై చేసుకొని గుర్తు పెట్టుకొని రాసుకోవటం అనేది చేసుకోవాలి. ఇంకా 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావము, తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి, సభలు సమావేశాలు ఏంటి, తర్వాత ఆ సమావేశాల్లో పాల్గొన్నటువంటి జాతీయ నేతలు ఎవరు, వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2009 నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకి వరకు కూడా, 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2009 వరకు కూడా ఈ జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని కూడా మీరు కంపల్సరీగా చూసుకోవాలి. తర్వాత ఓయూలో జరిగిన ఉద్యమము, తర్వాత తెలంగాణ కోసం జరిగినటువంటి బలిదానం, ఎక్కడెక్కడ జరిగినాయి, ఎవరెవరు ఆత్మహత్య ప్రయత్నం చేశారో, ఆత్మహత్య చేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు మస్ట్గా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని ఆ డేట్స్, ఆ జరిగినటువంటి పరిణామాలు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది మస్ట్గా దాని మీద అవగాహన అనేది చేసుకోవాలి. ఇంకా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనది డిసెంబర్ 9 ప్రకటన, తర్వాత దానికి వ్యతిరేకంగా మళ్ళీ డిసెంబర్ 23 వచ్చినటువంటి చిదంబరం ప్రకటన, ఇలాంటివన్నీ కూడా డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, ఎంఐఎం వ్యవహరించినటువంటి తీరుని మీరు చూసుకోవాలి. వాళ్ళు సమావేశాలకు హాజరైనప్పుడు వాళ్ళు ఎవరెవరు హాజరయ్యారు, వాళ్ళు ఎలాంటి వైఖరిని ప్రదర్శించారు అన్నది మస్ట్గా దీని మీద అవగాహన పెట్టుకోవాలి. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ డేట్స్లో ఏ సమావేశాలు జరిగినాయి అనేది కూడా మస్ట్గా డేట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తెలంగాణ ఈ సమయంలోనే మనకి తెలంగాణ సాంస్కృతిక, మనకి 2009 మన డిసెంబర్ 23 ప్రకటన తర్వాత ఏం జరిగింది, తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా పీక్ స్టేజ్కి చేరింది. అప్పుడు సాంస్కృతిక పునరుజ్జీవనం ఎలా జరిగింది, ధూమ్ధాము, సాహిత్యము, తర్వాత కళలు, తర్వాత కవులు, కళాకారులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, వాళ్ళు రచించిన రచనలు కానీ ఇలాంటివన్నీ చూసుకోవాలి. తర్వాత విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళల పాత్ర, అలాగే పొలిటికల్ జేఏసీ వచ్చింది, పొలిటికల్ జేఏసీ, తర్వాత ఉద్యోగ సంఘాల జేఏసీ వచ్చింది, తర్వాత అక్కడి నుంచి సకల జనుల సమ్మె, సాగర హారము, మిలీన్ మార్చి, పల్లెపల్లె పట్టాలపైకి సడక్ బంధు, ఇలాంటి ఉద్యమ కార్యక్రమాలు జరిగాయి. అటు టీఆర్ఎస్ చేపట్టినవి కొన్ని ఉన్నాయి, పొలిటికల్ జేఏసీ చేపట్టినవి కొన్ని ఉన్నాయి, ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టినవి కొన్ని ఉన్నాయి. ఈ మూడింటిని చేసుకుంటూ ఏ వర్గాలు ఎప్పుడెప్పుడు పాల్గొన్నాయి, సింగరేణి సమ్మె కానీ, ఆర్టీసీ వాళ్ళు పాల్గొన్నాయి కానీ, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి కానీ, ఇలా ప్రతిదీ కూడా డేట్స్ ఎప్పుడెప్పుడు జరిగినాయి, తర్వాత కొన్ని ఉద్యమాలు కొన్ని కొన్ని చోట్ల మాత్రమే జరిగినాయి, ఈ మన పల్లెపల్లె పట్టాలపైకి ఇట్లాంటివి, సడక్ బంధు లాంటివి, అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగినాయి, ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఇలాంటివన్నీ కూడా డేట్స్ మస్ట్గా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇచ్చినటువంటి మన మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లలో ఇలాంటివి కంపారిజన్స్, అంటే జతపరచటాలు అనేవి బాగా ఇచ్చాము మేము, ఎందుకంటే ఎక్కువ గుర్తుంటాను అని చెప్పేసి మేము చేసిన క్వశ్చన్స్ టైప్ కూడా ఎక్కువగా కంపారిజన్స్ టైప్లోనే పెట్టాము, అంటే మన 4 స్టేట్మెంట్లు ఇచ్చి దాన్ని వచ్చేటట్టుగా చేసాము అనమాట, అంటే ఎక్కువ క్వశ్చన్స్ మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అలాంటి ప్రయత్నం చేశాము. టెస్ట్లో మీరు జాయిన్ అయిన వాళ్ళకి చాలామందికి తెలుసు, పాత వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేసి చెప్పారు ఈ ప్రయత్నం చాలా బాగుందని చెప్పేసి. మీకు ఎగ్జామ్స్లో కూడా అలానే వస్తాయి, గ్రూప్ 2కి మామూలుగా ఏదో సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావు, ఇలాగనే స్టేట్మెంట్ టైప్లోనే ఉంటాయి కాబట్టి, జతపరచరాలు స్టేట్మెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి అని చెప్పేసి మేము కూడా మా టెస్ట్లలో అలా మీకు చూసాము. వీటిని మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ మొత్తం తెలంగాణ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీల మీద మస్ట్గా దృష్టి పెట్టాలి, ప్రతి కమిటీని కూడా క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాలి మీరు. అలాగే ఒక కమిటీకి ఒక కమిటీకి అవసరమైతే కంపారిజన్ కూడా మీరు చేసుకోండి. ఇప్పుడు లలిత కుమార్ కమిటీ వచ్చింది, భార్గవ్ వాంచు కమిటీలు వచ్చినాయి, అలాగే భరత్ రెడ్డి కమిటీ వచ్చింది, తర్వాత 610 జీవో వచ్చింది, తర్వాత గిర్గ్లాని కమిటీ వచ్చింది, తర్వాత ప్రణబ్ ముఖర్జీ కమిటీ వచ్చింది, అలాగే శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, వాటి సిఫార్సులు అవి అమలు జరిగినటువంటి తీర్మానము, దాంట్లో ఉల్లంఘనలు ఎలా జరిగినాయి, కమిటీ యొక్క ముఖ్యాంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు కంపారిజన్ చేసుకోవాలి. విడివిడిగా కూడా బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, గ్రూప్ 2కి అషామాషిగా ఉండదు, ఈ వీటి మీద మస్ట్గా క్వశ్చన్స్ గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక తెలంగాణ ఆవిర్భావ దిశగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు ఎవరు ఉన్నారు, ఆ సభ్యులు సిఫార్సులు ఏమేమి చేసినాయి, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తర్వాత తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేయటము, ఏకైక ఆంటోని జీవోఎం ప్రకటన చేయటము, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట.
వీటితో పాటుగా మనకి ఏపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వచ్చింది కదా, ఆ బిల్లులో ఎవరెవరు ఎట్లా మాట్లాడారు, దేనికి అనుకూలంగా మాట్లాడారు, తర్వాత లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందింది, రాజ్యసభలో ఎప్పుడు ఆమోదం పొందింది, డేట్స్ మస్ట్గా తెలుసుకోవాలి, ఎంత మెజార్టీ వచ్చిందని కూడా తెలుసుకోవాలి. అలాగే గెజిట్ విడుదల, గెజిట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద గెజిట్ రాష్ట్రపతి సంతకం ఎప్పుడైంది, రాష్ట్రపతి గెజిట్ ఎప్పుడు విడుదల చేశారు, అలాగే ఆవిర్భావ ప్రకటన డేట్ ఎప్పుడు ఇచ్చారు, ఆవిర్భావం ఎప్పుడైంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు అంటే 2014 ఎన్నికలు జరగడము, తర్వాత జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరగడము, తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడము, సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్లో ఫస్ట్ క్యాబినెట్లో తెలంగాణ ఏర్పడ్డాక ఫస్ట్ క్యాబినెట్లో ఎవరెవరు ఏ ఏ పదవులు చేపట్టారు అన్నది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీరు కంపల్సరిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చివరిగా మీకు ఒక విజ్ఞప్తి, తెలంగాణ గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాడి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అనేది నడుస్తుంది. జనరల్ స్టడీస్ కోర్ పేపర్లకి ప్రత్యేకంగా మార్క్ అండ్ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాము. ఈ పూర్తిగా సిలబస్ అనేది కవర్ అవుతుంది. ప్రతి లెసన్కి కూడా కంపల్సరిగా 2-3 టెస్టులు వచ్చేలాగా మేము ప్లానింగ్ అనేది చేస్తున్నాము. ఈ టెస్టులు అనేవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బేరీజ్ వేసుకుంటూ ప్రశ్నలు ఉంటాయి. ఈ టెస్టులు అన్నీ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో ఉంటాయి. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని స్టోర్కి వెళ్ళి మీరు అక్కడ పర్చేజ్ చేయొచ్చు. ఎలాగో కంపల్సరిగా నోటిఫికేషన్ అనేది పడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది నాన్ స్టాప్గా ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా మీరు విలువైనదని భావించి దాని ప్రకారం మీ ప్రిపరేషన్ అనేది సాగించండి. ఆల్ ద బెస్ట్. ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫోర్త్ పేపర్ విశ్లేషణ. మొత్తం ఇప్పుడు 5 వీడియోలు ఇచ్చాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి పాత వీడియోకి సంబంధించినటువంటి లింకులు దీని కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అన్ని వీడియోలని ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.